హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సమ్మర్ సీజన్ కదా, టూ మచ్ ఎండలు ఉన్నాయి. అసలు బయటకు రావడానికి అయితే లేదు. నాకైతే షూటింగ్ చేద్దామంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే షూటింగ్ చేయాలంటే డే టైంలో షూటింగ్ చేయాలి. అంటే లైక్ 10 నుంచి 4 ఈ టైంలో అసలు టెంపరేచర్స్ టూ మచ్ హాట్ ఉంటుంది. ఒక కనీసం ఒక 15-20 మినిట్స్ కూడా ఇలా బయట నిలబడదామంటే అవ్వట్లేదు, అంత టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను కూడా కొంచెం వీడియోస్ పెట్టే ఫ్రీక్వెన్సీ తగ్గించేసినా అనమాట. సో వన్స్ మళ్ళీ టెంపరేచర్స్ కొంచెం సెటిల్ అయిపోతే మళ్ళీ చేస్తాను. ఇప్పుడు కూడా ఈ వీడియో చేయడానికి ఈవినింగ్ లైక్ ఇప్పుడు 5:30 అవుతుంది, ఈ టైంకి వచ్చి చేస్తున్నా. లేకపోతే ఎర్లీ మార్నింగ్ 6:00 చేయాల్సి వస్తుంది. సో షోరూమ్ నుండి ఏదైనా బైక్ తీసుకొని కార్ తీసుకొని వీడియో చేయాలి, మీకు వీడియోస్ కావాలంటే కొంచెం పాసిబుల్ అవ్వట్లేదు. బట్ డెఫినెట్లీ ట్రై అయితే చేస్తాను చేయడానికి. అయితే ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, బేసిక్గా 2 డేస్ బ్యాక్ నేను ఒక షాపింగ్ చేసినాను అనమాట. ట్రయాంఫ్లో షాపింగ్ చేసిన చేసినప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ అనిపించింది. అయితే ఆ ప్రోడక్ట్ నేను యాక్చువల్లీ తీసుకున్నాను అనమాట, కొనేసిన. అదేంటంటే ఇది నెక్ బ్యాండ్ అంటారు దీన్ని. సో ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే ఈ నెక్ బ్యాండ్ నేను మామూలుగా లైక్ ఎక్కడ కూడా బయట చూడలేదు, లైక్ ఏ రైడింగ్ స్టోర్లో కూడా అమ్మడానికి అయితే చూడలేదు. నార్మల్గా బాలక్లవాస్ అలాంటివి అన్నీ ఉంటాయి. సో ఇది కనబడుతుంది కదా, ఇది యాక్చువల్లీ కూలింగ్ బ్యాండ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది కూలింగ్ బ్యాండ్ అని. ఇది ఏం చేస్తామంటే మనం నెక్ మీద ఇలా వేసుకోవాలి. సో ఈ నార్మల్గా నెక్ మీద వేస్తే మనకేంటి యూజ్ అని అంటుంటారు కదా. అసలు ఈ కూలింగ్ బ్యాండ్ ఎక్కడ యూజ్ అవుతుందో చెప్తాను. సో నాకు లైక్ 3 ఇయర్స్ బ్యాక్ లైక్ హార్లీ డేవిడ్సన్ ఉన్న పాత బైక్ ఉన్నప్పుడు లైక్ టూరింగ్ వెళ్ళిన అనమాట. సో లాంగ్ టూర్ లైక్ మధ్యప్రదేశ్ ఆడి వెళ్ళినప్పుడు టూ మచ్ హాట్ టెంపరేచర్స్ ఉండే. అక్కడ వెళ్ళినప్పుడు ఎంత టెంపరేచర్స్ అంటే లిటరల్లీ వాటర్ తాగిన కొద్దీ బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది, టూ మచ్ బైక్ హీట్ వస్తుంటుంది. అసలు ఒక పాయింట్ ఎలా ఉంటుంది అంటే ఇంకా మనతోటి ఇంకా రైడ్ చేయడం కాని పని, ఇంత టెంపరేచర్స్ మనతో కాని పని అనే సిచ్యువేషన్ వస్తుంటుంది. సో అలాంటి టైంలో నాకు తెలిసిన ఒక బైకింగ్ బ్రదర్ నీరజ్, సో తను నాకు ఒక చిన్న సజెషన్ ఇచ్చిండు అనమాట. అది ఏంటి అంటే, మన బాలక్లవా ఉంటుంది కదా, బాలక్లవాకి మన బేస్ పాయింట్ ఉంటుంది కదా, ఇది కింద, ఈ కింద సైడ్లో. ఇప్పుడు నార్మల్ బాలక్లవా మనకి ఈ విధంగా ఉంటుంది, సో కనబడుతుంది కదా. అయితే ఈ కింద పార్ట్ని వాటర్ తోటి తడిపేయాలన్నమాట. వాటర్తో తడిపేసి మన బాలక్లవా వేసుకున్నాం అనుకోండి, ఈ ప్లేస్లో మొత్తం మనకి వెట్టు ఉంటుంది. సో ఇక్కడ మనకి వెట్టున్నంత వరకు బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది మనకి. సో ఇది నాకు యాక్చువల్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో లేదనుకున్నా. బట్ ఆ రోజు నేను ఇది ఒక్కసారి ట్రై చేసిన తర్వాత నాకైతే సూపర్ అనిపించింది. అంటే నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. బట్ ఈ ట్రిక్ తోటి ఇంకా నేను అడిషనల్ ఇంకొక 200 కిలోమీటర్స్ వరకు రైడ్ చేసిన, అంటే నాకు చాలా యూజ్ అయింది. బేసిక్గా ఏమైతుంది అంటే, ఈ వెట్ క్లాత్ ఉంటుంది కదా, ఈ వెట్కి మనం ఎక్స్టర్నల్ ఎయిర్ తగిలిన కొద్దీ మనకి ఇక్కడ మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంటుంది. సో అది కానీ దీనివల్ల ఏంటంటే, మీకు ఎవ్రీ 1/2 అవర్కి ఒకసారి డ్రై అయిపోతుంటుంది. కాబట్టి మీరు ఎవ్రీ టైం మరి వాటర్ తోటి కొంచెం మీరు తడుపుకోవాలన్నమాట, తడుపుకుంటే అప్పుడు మీకు బాగా పనిచేస్తుంది. సో నాకైతే ఈ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది. కానీ ఇలాంటి నెక్ బ్యాండ్స్ కూడా ఉంటాయని నాకు తెలియదు. అంటే బేసిక్గా ఎవరైనా కానీ రైడింగ్ చేస్తూ ఉంటే ఇట్లా కమ్యూనిటీలో వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్స్ కొంటే చూస్తేనే మనకు తెలుస్తుంది కదా. సో నాకు కూడా తెలియలేదు. సో రీసెంట్గా నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది. సో ఇది నేను మీకు ఎలా యూజ్ చేయాలో చెప్పే ముందు, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే, చాలామంది కూడా చూసి వెళ్ళిపోతున్నారు. మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ నేను మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటా. యా, కమింగ్ టు ద పాయింట్, ఇదైతే ట్రయాంఫ్ ఉంది. సో నాకు లైక్ ఆఫ్టర్ డిస్కౌంట్ 650 రూపీస్కి ఏమో వచ్చింది. ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ప్రైస్ ఏమో 1400. కానీ ఇలాంటివి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, మీకు అమెజాన్ కానీ అలాంటివి ఉంటాయి కదా, దాంట్లో కూడా దొరుకుతాయి. సో నాకు ఎగ్జాక్ట్లీ నాకు ఎక్కడ ఆన్లైన్లో దొరుకుతో తెలియదు. బట్ మీరు సర్చ్ చేయొచ్చు, కూలింగ్ నెక్ వ్రాప్ అని టైప్ చేయండి గూగుల్లో, మీకు ఇమేజెస్ కనిపిస్తుంటాయి. నేను మీకు స్క్రీన్ డిస్ప్లే చేస్తుంటాను. సో ఇలాంటివి మీరు కొనుక్కోవచ్చు. అయితే ఇది ఏ విధంగా యూజ్ చేయాలో ఒకసారి నేను మీకు చూస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం కొంచెం దగ్గర నుంచి చూద్దాము. సో ఈ విధంగా ఉంటుంది జనరల్గా. ఇక్కడ దీంట్లో అయితే 4 కంపార్ట్మెంట్స్ లాగా ఉంది. నార్మల్గా అయితే కొన్ని మనకు బయట ఆన్లైన్లో దొరికే వాటిలో కొన్నిట్లో బాల్స్లో వాడుతుంటారు, ఇదేమో ఫ్యాబ్రిక్ మెటీరియల్. అయితే ఈ 4 ప్లేసెస్ ఉంది కదా, ఈ ప్లేసెస్ మొత్తంలో మనకి వాటర్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేస్తే వాటర్ అనేది దీంట్లో ఉండిపోతుంది, మనకి బయటకి లీకేజ్ అలాంటిది కూడా ఏం కాదు. సో ఇప్పుడు మనం దీంట్లో వాటర్ ఇద్దాం. అండ్ ఇక్కడ లాస్ట్కి దీని బటన్స్ ఉంటాయి, ఈ విధంగా ఈ బటన్స్ ఉంటాయి కదా, ఈ బటన్స్ ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు నెక్ మీద జస్ట్ ఇలా ఉండిపోతుంది. దీని ఇక్కడ మనం వాటర్ అనేది పోయాలి. ఇది వాటర్ మొత్తం టోటల్ సక్ చేసుకుంటుంది. ఓకే, దట్స్ ఇట్, ఎనఫ్. ఇప్పుడు చూడండి, దీనిలో నేను వాటర్ ఇందాక వేసాను కదా, ఒక్క డ్రాప్ కూడా నుంచి బయటకు రావట్లేదు. చూడండి, ఎంత అన్నా కూడా బయటకు రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా వేసుకోవాలో ఒకసారి చూపిస్తాం మీకు. అయితే ఇప్పుడు దీన్ని మనం నెక్ మీద జస్ట్ సింపుల్గా ఈ విధంగా వేసేసుకొని, దీనికి 2 బటన్స్ ఉంటాయి,
ఆ బటన్స్ పెట్టేసుకున్నారంటే సరిపోతుంది ఈ విధంగా. అండ్ ఈ టూ స్టాప్స్ ఉంటాయి కదా, ఈ లోపల వేసేసుకోండి. అండ్ దీని మీద మీరు హెల్మెట్ పెట్టేసుకున్నారంటే ఓకే. సో ఈ విధంగా ఉంటుంది సింపుల్గా. సో ఇక్కడ మీకు ఒకవేళ కూల్ వాటర్ వేసుకుంటే ఇంకా కూల్ ఉంటుంది, నార్మల్ వాటర్ వేసుకున్నా మీకు కూలింగ్ ఉంటుంది. ఇంకా బయట మనం రైడ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్టర్నల్ గాలి తగులుతుంటుంది కదా, గాలి తగిలినప్పుడల్లా మీకు మంచిగా కూలింగ్ అయిపోతుంటుంది, చాలా యూజ్ అవుతుంది. అంటే నేను మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే అందరు కూడా లైక్ బైక్స్ అందరు ఈ మధ్య రైడ్ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తుంటారు డే టైంలో, ఇంత హాట్ టెంపరేచర్స్లో మీ బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఈ చిన్న సింపుల్ ట్రిక్ ఇది ఒకటి ఉంది. సో మీ అందరికీ షేర్ చేయాలనిపించింది యాక్చువల్లీ. నార్మల్గా కొనుక్కున్నా కానీ మీ అందరికి షేర్ చేస్తే ఇప్పుడు నా ఛానల్లో కంటెంట్ చాలామంది కూడా యూజ్ అవుతుంది. ఇది కూడా నా చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా యూజ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇది చేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీకు దొరకలేదనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇది అవైలబిలిటీ దొరకలేదు ఇలాంటివి అమెజాన్లో కానీ ఎక్కడ కూడా దొరకకపోతే, మీకు నార్మల్గా ఇలాంటి బఫ్స్ అన్నా ఉంటాయి ఇవి ఇలాంటివి. సో దీనికి ఏం చేయాలంటే ఈ బాటమ్ సెక్షన్ ఉంది కదా, ఈ బాటమ్ సెక్షన్ని వెట్ చేసేసుకోండి. నేను ఇది కూడా చూపిస్తాను మీకు. సో ఇటు ఉంది కదా నార్మల్ కింద సైడ్ది, కింద సైడ్ది వెట్ చేసేసుకున్నారనుకోండి, మరీ లైక్ వాటర్ వాటర్ కాకుండా జస్ట్ లైట్గా. సో ఇట్లా వెట్ చేసేస్తే కింద మొత్తం వెట్ అయిపోతుంటుంది. ఇప్పుడు నార్మల్గా మీరు వేసేసుకున్నారనుకోండి మీకు ఈ ప్లేస్లో వచ్చేస్తుంది ఇది. సో మీకు ఒకసారి చూపిస్తాను నేను కదా. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఉంటుంది, ఇది మొత్తం మీకు వెట్టు ఉంటుంది. సో మీకు బయట నుంచి గాలి తగిలినప్పుడల్లా ఇది మంచిగా కూలింగ్ ఉంటుంది. అంటే మీకు సఫోకేషన్ ఉంటాం కదా, ఎండలో బాగా వెళ్తుండే వస్తుంటుంది కదా, అది మీకు చాలా వరకు తగ్గిపోతుంది. ఇది ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయినాక నాకు తెలిసింది. సో నేను మీ అందరు చెప్తున్నా. అయితే మీకు నేను ఇందాక చూసిన నెక్ బ్యాండ్ తీసుకుంటేనేమో దీని మనకు దాదాపు ఒక 3 అవర్స్ వరకు ఆగుతుంది అంటే దీని కూలింగ్. ఇది తీసుకుంటేనేమో ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి మళ్ళీ వెయిట్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం లాంగ్ లాస్టింగ్ కావాలనుకుంటే ఇది వాడచ్చు, లేకపోతే సింపుల్గా ఇది ఏదైనా కానీ ఈ ఎండలో కొంచెం మీ బాడీని కొంచెం కూల్ చేసుకోవాలి, ఆ హీట్ సఫోకేషన్ తగ్గించుకోవాలంటే కొంచెం నెక్ దగ్గర కొంచెం కూలింగ్ చేసుకుంటే తగ్గుతుంది మీకు. సో ఇది నా తరఫున నేను మీకు ఇస్తున్న సజెషన్. సో మీకు ఎంతవరకు ఇది నచ్చింది అనేది కింద కామెంట్లో చెప్పండి, ట్రై చేయండి. నేను లింక్స్ ఏం పెట్టాను కింద, బికాజ్ నాకు కూడా తెలియదు ఎక్కడ దొరుకుతుంది అనేది, బట్ ఇమేజెస్ మీకు డిస్ప్లే చేస్తాను. సో అలాంటివి మీరు తీసుకోవచ్చు. సో మీరు ఒకవేళ కస్టమైజ్డ్ లైక్ మీకు నచ్చినట్టు ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు. కొన్ని మీకు డిఐవై వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, చూసి మీరు అది కూడా చేసుకోవచ్చు. బట్ మీకు చాలా ప్రాక్టికల్ యూజ్ అవుతుంది. ఈ మధ్య చాలామంది కూడా టూరింగ్ లాంగ్ రైడ్స్ అంటూ చాలా వెళ్తున్నారు కదా, వాళ్ళకైతే 100% యూజ్ అవుతుంది. నాకు ఇంతకుముందు ఎప్పుడు దొరకలేదు కాబట్టి నేను ఎప్పుడు కూడా లైక్ దీని గురించి అడ్రస్ చేయలేదు, కానీ ఇదైతే యూజ్ చేస్తుండే ఎవ్రీ టైం హెల్మెట్ లోపల అయితే ఇది కంపల్సరీ ఉంటుంది. సో యా, ఇదైతే నేను మీకు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకున్నా యాక్చువల్గా. సో టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి, అందరు కూడా కొంచెం సేఫ్గా ఉండాలా సెక్యూర్గా ఉండాలా అన్నట్టు నేను మీకు చెప్తున్నా. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండండి. దట్స్ ఇట్. అంతకంటే ఇంకా ఎక్కువేం లేదు. సో నెక్స్ట్ ఇంకా వీడియో చేస్తాను, ఒకసారి టెంపరేచర్ కొంచెం డౌన్ అయిపోతుంటే ఇంకా మంచి మంచి వీడియో చేస్తూనే ఉంటా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. నా అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.